గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. చంద్రబాబు నాయుడు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు డిన్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. దాదాపుగా 2 గంటల సేపు వీరు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా వీరు చర్చించనున్నారు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే విషయాలపై చర్చ జరపనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇక వీరి భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈసారి ఇద్దరు అధినేతలు ఒకే చోట పండుగ జరుపుకోనున్నారు. టీడీపీ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒకే చోట భోగి పండుగలో పాల్గొననున్నారు. ఈ మేరకు రాజధాని ప్రాంతంలో భోగి పండుగకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయం. దీంతో ఈ నెల 14న ఉదయం 7 గంటలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయనున్నారు. పండగ పూట నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించనున్నారు. భోగి రోజు సాయంత్రం గ్రామ స్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలతో పాటు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై తీర్మానం చేయాలని సూచించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు చంద్రబాబు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే కనీసం 2.5 ఏళ్లైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఆకాంక్షించారు. జన సైనికులు కూడా ఇదే భావిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కు తాను చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. దీంతో హరిరామజోగయ్య వ్యాఖ్యలతో బాబు పవన్ మీటింగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.